అమరావతి ఇక మీదటే సామాజిక అమరావతి అవుతుందంటూ కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి కామెంట్ చేసిన పరిస్థితి దీని మీరే ఉంటారు అసలు అంతకముందు అమరావతిలో ఉన్నటువంటి కులాలు ఏ కులాలు ఉన్నాయండి అమరావతికి పొలాలు ఇచ్చిన రైతుల్లో మోర్ దన్ అంటే 32% రైతులు దళితులు ఉన్నారు ఆ విషయం జగన్ మోహన్ రెడ్డికి తెలియదా మోర్ దన్ 60% పీపుల్ ఉంది కూడా పాపులేషన్ ఉంది కూడా అమరావతిలో దళితులు అనే విషయం ఆయన తెలియదా అది దళిత రాజధాని అనే విషయాన్ని తెలియదా ఈ విషయాన్ని కప్పిపుచ్చి కల్లబొల్లి కబుర్లు చెప్పుకుంటూ కమ్మరావతి కమ్మరావతి అనే ఒక నింద వేసి ఈ రోజు ఆయన ఏదైతే అమరావతిని నాశనం చేశాడో అది ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కాదు రాష్ట్ర ప్రజల చరిత్రలో మర్చిపోలేనటువంటి విషయం ఈ ఏరియాలో ఆయన తిరగడానికి ఇబ్బంది అవుతుంది ఈయన మొహాన పేడ నీళ్ళు ఎక్కడ చల్లుతారో ఎలక్షన్ సమీపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఆయన ఓటు బ్యాంక్ పెంచుకోవడం కోసం ఒక 50,000 మందిని అంటే కనీసం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కంపల్సరీ ఉంటారు ఇళ్ల స్థలానికి వచ్చేసి అంటే కనీసం 100,000 ఓట్లు సింపుల్ గా చెప్పుకోవాలనుకుంటే ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి ఆయన ఇళ్ల స్థలాలు అనేటువంటి ఒక విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఏదైతే మా నిరుపేదలు దళిత బహుజన కులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాలతో వాళ్ళ యొక్క మానసిక బలహీనతలతో ఈయన రాజకీయ క్రీడ ఆడడానికి తెరదీశాడు అంతే తప్ప ఎక్కడా కూడా ఈయనకి దళితుల పైన కానీ బహుజన వర్గాల పైన కానీ ఈయనకి ప్రేమ లేదు నిజంగా అంత ప్రేమ ఉన్నవాడైతే దళిత రాజధాని అమరావతిని ఎందుకు మార్చుతున్నాడు అన్నిటికీ మించి 100,000 మందిని తీసుకొచ్చి 50,000 కాదండి 50,000 ఇళ్ల స్థలాలంటే కనీసం 100,000 తక్కువలో తక్కువ అంటే 100,000 మందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దళిత బహుజన వర్గాల మధ్య ఉండటం ఈయనకి ఇష్టం లేక ఈయన విశాఖపట్నం వెళ్ళిపోతున్నాడా సెప్టెంబర్లో విశాఖపట్నంలో కాపురం పెడతానంటున్నాడు ఇంకొక వైపు 100,000 కోట్లు పెట్టినా అమరావతి డెవలప్ కాదంటారు అటువైపు చూస్తేనేమో విశాఖపట్నం అతి త్వరగా డెవలప్ అయింది అంటున్నారు బ్రహ్మాండమైన మెగా సిటీ విశాఖపట్నం అలాంటిది దళిత బహుజన వర్గాలు ఇక్కడ 100,000 మందిని ఇక్కడ పెట్టి అక్కడికి విశాఖపట్నం ఈయన ఎందుకు వెళ్తున్నారు ఇక్కడ ఎందుకు నిర్వీర్యం చేశారు ఇక్కడ పేదలపై ఎంత నీకు ప్రేమ ఉంటే అమరావతిని ఎందుకు నిర్వీర్యం చేశారు అంటే అమరావతిలో మీరు తీసుకొచ్చేటువంటి సెంటర్ స్థలాల్లో ఉండేవాళ్ళే కనీసం 100,000 మంది శ్మశానాల్లో ఎడారులలో ముంపు ప్రాంతాల్లో వీళ్ళు ఉండాలి మీరు మాత్రం విశాఖపట్నం వెళ్ళిపోవాలి ఇదేనా మీకు దళితులపై ఉన్న ప్రేమ నిజానికి జగన్ మోహన్ రెడ్డి దళిత ద్రోహి సింపుల్ గా చెప్పాలంటే ఆయన చేసినటువంటి పని ఒక్కటేనండి ఒక్క విషయం దళిత రాజధాని నిర్మించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు దళిత దేవుడిగా మిగిలిపోతే దళిత రాజధాని నాశనం చేసిన దళిత ద్రోహి జగన్ మోహన్ రెడ్డి గారు మిగిలిపోతారు ఎందుకు అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కళ ఏదైతే ఉందో పేదలని టిట్కో ఇళ్లలో అంటే అపార్ట్మెంట్లలో చూడాలనుకున్న ఆయన కళ టిట్కో ఇళ్ళు కట్టించి అప్పజెప్తే వాళ్ళ చేతికి కనీసం తాళాలు కూడా ఇవ్వకుండా హింసిస్తున్నటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అంటే పేదలు అనేవాళ్ళు ఎప్పటికీ కూడా మురికి కోపాల్లోనే మిగిలిపోవాలి ఓటు బ్యాంకుగానే ఉండాలి జెండా మోసే కార్యకర్తగానే ఉండాలి లేదంటే ఈయన కుర్చీలు వేసే వాళ్ళగానే మిగిలిపోవాలనేది ఈయన కాన్సెప్ట్ అంటే ఇప్పుడు చెప్తున్నాం మేము జగన్మోహన్ రెడ్డికి మీరు అనుకుంటున్నారు దళితులు నిరుపేదలు మేము సెంటు స్థలాలు ఇస్తేనో లేదంటే మేము ఇచ్చే తాయిలతోనో వాళ్ళు సాటిస్ఫై అవుతారు మాకు ఓట్లేసి మళ్ళీ మమ్మల్ని సీట్లో కూర్చోబెడతారని మీరు కలలుగా అంటున్నారు ఒకటి గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి ఇదే దళిత బహుజన వర్గాలు ఎవరో తెలుసా ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి వారసులం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కుట్రలకు కుతంత్రాలకు మేము బలి కాము కానివ్వం మా దళిత బహుజన వర్గాల్ని తప్పకుండా నీకు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే ఏరియాలో నీకు చెప్పుల దండ కూడా వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము